జనగామ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. జనగామ జిల్లా కేంద్రంలో పలు వార్డుల్లో పర్యటిస్తూ స్థానికుల సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే పట్టణాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. జనగామలో అతి త్వరలో డ్రైనేజీ సమస్య తీరుస్తామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా సెంటర్లు కానీ రోడ్లు కానీ వైడనింగ్ చేస్తూ డ్రైనేజ్ వ్యవస్థను చక్కపరిచే దిశలో టౌన్ దిద్దడం జరుగుతుంది. అమ్మబాయి నుంచి వచ్చేటువంటి పెద్ద డ్రైన్తో పాటు రంగపచెరు నుంచి వచ్చే ఫ్లోను కూడా కంట్రోల్ చేసిన విధానం ప్రణాళికాబద్ధంగా డిజైన్ చేసి నిధులు రిలీజ్ చేసి పనిచేయడం కొరకు ఈరోజు సర్వే కూడా చేసినాం. మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి మా కేటీఆర్ గారు ఈ చెప్పిన స్వయంగా ఆలోచించి లోగడ 30 కోట్ల రూపాయలు సిటీ బ్యూటిఫికేషన్కు ఇచ్చిన నేపథ్యంలో రోజు నాటికి నేటికి జనగామ అనేక మార్పులు జరిగింది. ప్రజలు ఆస్వాదించి కూడా ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. వ్యాపారులకు కూడా పార్కింగ్ ప్లేసులు పెరిగి ఆ స్థాయికి మా వ్యాపారస్తులు కూడా ఎదిగిండ్రు. అన్ని సమకూర్చగలుగుతున్నారు. వారికి అభినందనలు.